ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఆరవ సోమవారము ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధనను సావధానముగా వినునట్లు చేశాను మొదటి పట్టణము అపోస్సుల కార్యములు పదహారవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మేము ఆ ప్రాంతమును వీడి త్రోవలో ఓడనెక్కి తిన్నగా సమోత్రకు పయనించితిమి మరునాడు నెయ్యపోలికి వెళ్ళితిమి అక్కడ నుండి మాసిడోనియా మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పుకు వెళ్ళితిమి అది రోమిలకు నివాస స్థానముగా ఉండెను ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి మా బోధలు విన్నవారిలో తయాతీరా నగరము నుండి వచ్చిన లిదియా అను గలదు ఆమె ధూమ్రవర్ణము గల వస్త్రములను అమ్ముకొను వ్యాపారస్తురాలు దైవభక్తురాలు ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను అప్పుడు ఆమెయు ఆమె ఇంటివారు జ్ఞానస్థానము పొందిరి నేను ప్రభువునందు నిజమైన విశ్వాసము గల దానినని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందుకు సమ్మతింపవలసి వచ్చెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి పదహారవ అధ్యాయము నాలుగవ వచనము వరకు నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చుడు వాడును తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపిని యగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నయూ మీతో చెప్పి తిని వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలవేయుదురు మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని గడియా వచ్చుచున్నది వారు తండ్రిని గాని ఎరగకుండుట ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటలను జ్ఞాపకముంచుకునుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము